హలో అందరికీ నమస్కారం. లలితాస్ కిచెన్ టిప్స్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుంట పొంగనాలు, గుంత పునుగులు అంటారు కదా అవి. కాకపోతే ఇది నేను మినప్పిండితో చేయలేదండి, ఇది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా సగ్గుబియ్యంతో చేశాను. మనకి చక్కగా సగ్గుబియ్యంతో ఈ గుంత పొంగనాలు అనేది ఈ విధంగా చేసుకుంటే మనకి అప్పటికప్పుడు చక్కగా టిఫిన్ అనేది రెడీ అయిపోతుంది. ఈ గుంత పొంగనాల ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాము. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసము మనం ముందుగా సగ్గుబియ్యం, ఒక బౌల్లో ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను నేను. ఆ తర్వాత వాటర్ పోసేసుకొని 2 అవర్స్ అలా నానపెట్టుకోవాలండి. 2 ఆర్ 3 అవర్స్ నానపెట్టుకోవాలి. మనకి 2 గంటల తర్వాత ఈ విధంగా సగ్గుబియ్యం నానిపోయి ఉంటాయి. ఇందులో ఈ వాటర్ అంతా తీసేసి వాటర్లో నుంచి సగ్గుబియ్యం వేరే ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఆ తర్వాత మనం 1/2 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలండి. పులిచిన పెరుగు అయితే ఇది ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత 1 ఉల్లిపాయ కట్ చేసిన పీసెస్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకోవాలి. అల్లం ముక్కలు కూడా, చిన్న అల్లం ముక్క కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా అవి కూడా వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూను 1/4 టేబుల్ స్పూన్ అలా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ కొత్తిమీర ఉన్నా కానీ కొంచెం వేసుకుంటే బాగుంటుందండి. ఆ తర్వాత ఇది మొత్తం కూడా మనము ఇంకా వాటర్ ఏమీ వేయకుండా, సగ్గుబియ్యం ఉబ్బేసి వాటర్ ఉంటాయి కాబట్టి అవి పెరుగు కూడా యాడ్ చేసాం కాబట్టి అది సరిపోతుంది. ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మనకి ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని గుంట పొంగనాల కడాయి పెట్టేసుకొని హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం అన్ని గుంటల్లో కూడా చక్కగా ఈ ఆయిల్ అప్లై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని అన్ని గుంటల్లో కూడా చక్కగా ఇలా వేసేసుకోవాలి. మనం ఈ గుంట పొంగనాలు ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా కానీ మధ్యలో ఫస్ట్ అయ్యొద్దండి. మనకి మధ్యలో హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మధ్యలో వేయకుండా చుట్టూ వేసుకున్న తర్వాత చివరగా మనం మధ్యలో వేస్తే మనకు అవి త్వరగా మాడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా చుట్టూ కూడా అన్ని గుంటల్లో చక్కగా వేసేసుకొని ఆ తర్వాత మిడిల్లో కూడా వేసేసుకుందాము. మనం లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. మనకు ఈ విధంగా అన్ని గుంటల్లో పిండి వేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసుకొని 5 మినిట్స్ తర్వాత మనము ఓపెన్ చేసి చూస్తే మనకి ఒకవైపు ఖాళీ ఉంటాయి. ఆ తర్వాత మనం ఇలా టర్న్ చేసుకోవాలి. మొత్తం గుంట పొంగనాలను కూడా మనము ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. 1 బై 1 చక్కగా టర్న్ అయిపోతాయండి. ఈ విధంగా తిప్పి వేసుకోవాలి. మొత్తం ఇలా తిప్పి వేసుకొని ఆ తర్వాత మళ్ళీ ప్లేట్ పెట్టేసుకొని 2 మినిట్స్ అలా ఉంచుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనకి ఇవి పూర్తిగా 2 వైపులా కూడా ఖాళీ మనకి చక్కగా రెడీ అయిపోతాయి. ఇప్పుడు వెంటనే తీసేసుకోవచ్చు. ఇవి చాలా ఈజీగా వస్తాయి. చూడండి, మనకి ఈ గుంట పొంగనాలు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చక్కగా సగ్గుబియ్యం పెరుగు ఉంటే మనం ఈ విధంగా గుంట పొంగనాలు వెంటనే రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. ఇవి పల్లీ చట్నీతో తిన్నా, ఇంకా అల్లం చట్నీతో తిన్నా, మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఊరికనే తిన్నా కానీ బాగుంటాయండి. పిల్లలకు చక్కగా అప్పటికప్పుడు చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ అనేది మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఏ నైస్ డే. బై బై.